నమస్తే అండి, దేవినాయుడు డైరీస్కి స్వాగతం. ఈరోజు నేను కలర్ దోశ చేద్దామనుకుంటున్నాను. గ్రీన్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి, ఈ మూడు కలర్స్లో దోశ చేస్తాను. అది తయారీ విధానం మీకు చేసి చూపిస్తాను. గ్రీన్ దోశకు కావాల్సిన పదార్థాలు అండి ఇవి. నేను వామాకులు తీసుకున్నాను, వామాకులు ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, ఒక మూడు చిన్న చిన్న అల్లం ముక్కలు తీసుకున్నాను. వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు మనం. దోశల పిండిలో కలుపుకొని గ్రీన్ దోశ చేసుకుందాం. వీటిని మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, కొద్దిగా చాలు వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుంటాను. వామాకులు మిక్సీ చేసుకున్నాను కదండి, అది రసం తీసుకున్నాను ఇలాగా. దీంట్లో ఇప్పుడు దోశల పిండిని కలుపుకుందాం మనం. ఇది గ్రీన్ దోశగా ఉంటుందండి, గ్రీన్ కలర్లో ఉండి దీన్ని కలుపుకొను. పెనం పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ దోశ చేస్తాను. ఇది ఆరెంజ్ కలర్ దోశ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను, రెండు అల్లం ముక్కలు తీసుకున్నాను ఈ సైజువి, రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసి తీసుకొచ్చి దోశల పిండిలో కలుపుకొని మనం దోశ చేసుకుందాం. క్యారెట్, అల్లం, ఎండుమిర్చి మూడు కలిపి మనం మిక్సీ జార్లో తీసుకుని రసం తీసుకుందామండి. క్యారెట్ని మిక్సీ చేసుకున్నానండి. ఈ రసంలోకి నేను ఇప్పుడు ఒక రెండు గరిటలు దోశల పిండి కలుపుతున్నాను. ఇది ఆరెంజ్ కలర్ దోశ అండి. ఇది ఇప్పుడు ఆరెంజ్ కలర్ దోశ చేస్తున్నానండి. దోశ వేగిందండి, తిరిగేస్తున్నాను. ఆరెంజ్ కలర్ దోశ అండి, కలర్ బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు తీసేస్తాను, వేగింది. ఇది పింక్ కలర్ దోశ అండి. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు, మనం బీట్రూట్ తీసుకున్నానండి నేను. ఇది పొట్ట తీసేసి ఇలా ముక్కలుగా చేసుకున్నాను. రెండు చిన్న అల్లం ముక్కలు తీసుకున్నాను ఈ సైజువి, ఒక పచ్చిమిరపకాయ అండి ఇది, ఇలా తీసుకున్నాను. వీటిని మనం గ్రైండ్ చేసుకుని దోశల పిండిలో కలుపుకొని మనం దోశ చేసుకుందాం. నేను ఇప్పుడు బీట్రూట్ని తీసుకుంటున్నానండి, ఇవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది గ్రైండ్ చేసి తీసుకొస్తాను. నేను బీట్రూట్ ముక్కల్ని మిక్సీ చేసి తీసుకున్నానండి, అది రసం తీసుకున్నాను ఇలాగా. దీనిలోకి ఇప్పుడు నేను రెండు గరిటెలు దోశల పిండి కలుపుతున్నాను. ఇది మనకి పింక్ కలర్ దోశ వస్తుందండి. ఇది పింక్ కలర్ వస్తుంది దోశ. వీటితో ఇప్పుడు దోశలు చేసుకుందాం. ఇప్పుడు పింక్ కలర్ దోశ చేస్తున్నానండి. కలర్ చాలా బాగుంది ఇది పింక్ కలరు.
బీట్రూట్ కలిపి బాగా కలర్ కనిపిస్తుంది అది. దోశ చాలా బాగా వచ్చిందండి, తీసేస్తున్నాను. ఇవ్వండి, 3 కలర్స్లో దోశలు రెడీ అయినాయి మనకి. దోశలు వేయటం పూర్తయిందండి. ఇప్పుడు నేను కొబ్బరి చట్నీ కొద్దిగా, అల్లం చట్నీ కొద్దిగా వేసుకుంటున్నానండి. వీటితో దోశలు తింటే చాలా బాగుంటాయి. దోశలు చాలా బాగా వచ్చినాయండి. ఇవి కలర్స్గా కనిపించడం వల్ల చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇందులో క్యారెట్ బీట్రూట్ వేయడం వల్ల హెల్తీ ఫుడ్ కూడా అని. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే, ఉంటాను.